దేశ పరిపాలన కేంద్రం ఉత్తరాదికే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేశారు. సిమ్లాలోనూ మరో నిలయం ఉంది. మన దేశంలో అత్యున్నతమైనది రాష్ట్రపతి పదవి. ఆయన నివాసం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇంద్రభవనంలా ముస్తాబోతోంది. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం, దట్టమైన చెట్ల మధ్య రాష్ట్రపతి నిలయం ఉంది. ఈ భవనం సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. బ్రిటిష్ పాలనలో ఆనాటి వైస్రాయ్ నివాసమే ప్రస్తుతం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం. తర్వాత నిజాంల పాలన కాలంలో వారి అధీనంలోకి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో కేంద్ర ప్రభుత్వం 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి దక్షిణాది రాష్ట్రపతి నిలయంగా తీర్చిదిద్దారు. 25,000 చదరపు విస్తీర్ణంలో రాష్ట్రపతి భవన్ నిర్మాణం జరిగింది. రాష్ట్రపతి నిలయాలు ఢిల్లీతో పాటు హైదరాబాద్లోని బొల్లారం, హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తరాదికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని ప్రజా సమస్యలపై అవగాహన కోసమని దక్షిణాదిన హైదరాబాద్లో అలాగే మరొకటి సిమ్లాలో ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి దక్షిణ ప్రాంత పర్యటన ఏర్పాటు చేసుకుని సుమారు వారం నుంచి 15 రోజుల పాటు రాష్ట్రపతి ఈ భవనంలో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వివిగిరి, డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి వరకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కనీసం 15 రోజులు రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. రాష్ట్రపతి నిలయం నిర్మాణ శైలి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు 20 గదులకు పైగా గల మొత్తం ప్రాంగణంలోని కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. రాష్ట్రపతి నిలయం చుట్టూ ఎక్కువ భాగం దట్టమైన ఎత్తైన చెట్లతో నిండి ఉంటుంది.